हाय फ्रेंड्स वेलकम टू वास्वी आर्ट्स एंड क्राफ्ट्स यूट्यूब चैनल मैं वीडियो एमेंटे शारीस उठाई कदा मन चाल इष्टे शारीस कोई शारीस उठाई इष्ट कट्कटा शारीस आ शारीस एमना हॉल्स पड़ना लेना चिरीपोना एलकल कटेसा आयरन कल कदा अला कल दाँ वा आ शी मन सोपद पड़े मन की शी दी न्यू मॉडल डिफरेंट मॉडल का एला तैयार चेसुकोवालो नेनु इप्पुडु ई वीडियो ला चेसि चूपिस्तानु ई सारी नादी ई सारी लंगावनी स्टाइल अन्नमाट कुच्चिल ओने अंता इदि उंटदी कुच्चिल मध्यलो इदि उंटदी ई सारी कलर कांबिनेशन चाला बागुंटदी नाकु चाला इष्टं ई सारी अंटे अयिते ई सारी वच्चेसि एमैंदंटे इदिगो इला होल्स पडिपोयिंदि कालिंदि अक्कडक्कड अला मोत्तं ओक 6 7 होल्स होल्स अनेदि पडिपोयिंदन्नमाट यह हॉल कवर कट्टुकोवालनुकुंटुन्नानु कानी अभी मोडल गा तैयार चेसुकुनि कट्टुकुंटे रेडीमेड सारीला उंडाली तप्प अदि एदो मनं तैयार चेसुकुन्नट्टु उंडकूडदनि अनुकुंटुन्नानु अला तैयार चेद्दामनि अनि नेनु ओक प्लान चेसुकुन्नानु मीकु अदि एंटि अनेदि नेनु चूपिस्तानु ई सारी चूसारु कदा चाला बागुंटदन्नमाट इंदुलो कलर्स उन्नायि कदा इंदुलो कलर्लन्नी कूडा इप्पुडु नेनु चेसे मोडल कि उपयोगिंचुकोवच्चु रेड उंदि ग्रीन उंदि ब्लू उंदि वैट उंदि गोल्ड स्पॉट उंदि अन्नी कलर्स उन्नाई इंदुलो एदो कलर मनं उपयोगिंचुकोवच्चु इंका ए कलर अनेदि नेनु निर्णयिंचुकोलेदु इप्पुडु चूस्तानु क्लाथ् अनेदि इला बकरं तीसुकोंडि सारीकि मनं होल पड्डायि कदा अनि चेप्पेसि होल उन्न चोट वेसुकुंटामु इंका एक्स्ट्रा कूडा वेसुकोवाली सारीकि वच्चेसि 30 वेसुकोवच्चु ओक पातिकि वेसुकोवच्चु अला वेसुकुंटे चक्कगा अंदंगा उंटदि सारी इंका मोडल गा उंटदन्नमाट ఇలా ఒక క్యాప్ తీసుకోండి ఏదో బాటిల్ క్యాప్ అంటే మన సైజు హోల్ ని బట్టి తీసుకుంటాం అదే పెద్ద హోల్ పడిపోతే పెద్ద బాటిల్ మూత తీసుకుంటాం నాది చిన్న హోలే కాబట్టి చిన్న బాటిల్ మూత తీసుకున్నాను నేను ఇది ఇలా ఒక పాతికి ఒక 30 గాని తీసుకోవచ్చు ओके इला ఒక పాతికి పీసులు తీసుకోండి తీసుకుని ఏ క్లాత్ మనం వేద్దాం అనుకుంటామో ఆ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే సాఫీగా వస్తది ఒకవేళ ఐరన్ చేయడం కుదరకపోతే కుట్టుకోవచ్చు కానీ ఐరన్ చేస్తే బాగుంటుంది మధ్యలో ముడత అనేది రాదన్నమాట ఐరన్ చేస్తే చక్కగా ఇలా రౌండ్ గా తీసుకుని మనం ఏ క్లాత్ వేద్దాం అనుకుంటామో ఆ క్లాత్ కి మెరుపున్న వైపు క్లాత్ పెట్టుకోవాలి ఇది మెరుపుంది ఇటువైపు ప్లెయిన్ గా ఉంటది వైట్ ఇటువైపు మెరుపు ఉంటుంది బకరానికి ఎప్పుడూ కూడా ఒక వైపు మెరుపు ఉంటుంది ఈ మెరుపు వైపు క్లాత్ పెట్టుకొని ఐరన్ చేస్తే సాఫీగా అంటుకుంటుంది అంటుకున్న తర్వాత మనకి ఇష్టమైన మోడల్ అనేది మనం దీనికి తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మీకు అది స్టిచ్చింగ్ మోడల్ చూపిస్తాను ఇక్కడ హోల్ పడింది కదా ఒక పీస్ తీసుకుని ఇలా పెట్టుకుని పైకి ఇది పైకి ఇగో అంచు లేస్ కూడా ఉంది కింద అంచు ఉంది కదా ఇది పైకి ఇలా అడుక్కు తిప్పుకొని చిన్న రఫ్ కింద కుట్టేకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీస్ అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఓకే ఇలాగా కుట్టేసుకున్నాం
ఐరన్ చేస్తే ఇలా అంటుకుంటుంది, ఇక్కడ సాఫీగా వస్తుంది అన్నమాట, అందుకే ఐరన్ చేసుకోవాలి. మనం శారీకి 20 25 30 ఎన్ని అనుకున్నామో అన్నీ కూడా ఇలా రౌండ్ కట్ చేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. దీనికి గోటు వేసుకోవాలి. ఇలా తిరగేసుకుని వేసుకోవాలి, పైనుండి వేసుకుంటే రౌండ్ అనేది తిరగదు అన్నమాట. అక్కడ స్టార్టింగ్ దగ్గర మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలి. ఇలా అనుకుంటూ ఇలా రౌండ్గా పైన కుట్టు వేసుకోవాలి. ఒకవేళ ఖర్చు ఎక్కువైందని అనిపిస్తే కనుక ఖర్చు కట్ చేసుకుంటే ఇంకా నీట్గా సన్నగా వస్తుంది అన్నమాట గోటు. ఖర్చు ఎక్కువైన చోట కట్ చేసుకోండి, ఖర్చు తక్కువ ఉంటే తిరగ బాగానే ఉంటుంది. ఓకే, చక్కగా ఇలా రౌండ్గా గోటు వేసుకుని ఏమైనా దారాలు అవి ఉంటే ఇలా తీసుకుని కట్ చేసుకోవాలి. అడుగున ఈ ఖర్చును కూడా కట్ చేసుకోవాలి. ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని ఇలా డబల్ కుట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా డబల్ కుట్టుకోవాలి. రెడీమేడ్ ఇలా ఇలా ఉన్నది, జూలు ఉన్నది వచ్చేస్తుంది, అది కూడా కొనుక్కోవచ్చు. కుచ్చున్నది వస్తుంది, అది కూడా కొనుక్కొని వేసుకోవచ్చు. ఇలా జూలు పెట్టుకోవాలి. టైం తీసుకుంటుంది, అయినా కూడా కుట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది రెడీమేడ్ వస్తుంది, ఎక్కువ రెడీమేడ్ మోడల్లో వస్తుంది. ఇది ప్యాచెస్ మీరు మనం వేసుకున్నట్టు ఉండదు అన్నమాట. రెడీమేడ్ శారీకి అలాగ శారీకి అలా వచ్చేసినాయా రెడీమేడ్ అని అన్నట్టు ఉంటుంది. మరి కష్టపడితేనే కదా, ఎంత ఎక్కువ కష్టపడితే అంత అందంగా ఉంటుంది, అంత ఫలితం ఉంటుంది కదా. మరి కష్టం అనుకోకుండా చేసుకుంటే బాగుంటుంది.
ఇలా తయారు చేసుకోవాలి చూలు మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని అంత వెడల్పుకి దీని లోపల తోసుకుంటూ రౌండ్ గా ఇవ్వాలి मन रौंड तिगल का बट्टी दीनमीदी पड़क गैप लेकिन कुछ गैप इवाली लाख ఇలా చక్కగా తయారు చేసుకోవాలి ఇలా మనం ఇన్న అనుకున్నాం అన్ని బ్యాచ్లు కూడా మనం ఇలా తయారు చేసుకోవాలి ఓకే ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకొని సెంటర్ లో ఇలా గుండు సూది గుచ్చి కదరకుండా ఈ రౌండ్ అనేది వేసుకోవాలి ఇలా లాక్కుంటూ వేసుకోవాలి లేదంటే శారీ మొట్ట పడుతుంది పడకుండా ఇలా లాక్కుంటూ వేసుకోవాలి మీకు ఇది వేసి చూపించాను కదా ఇదైతే నేను వేసాను ఇది చూపించలేదు మీకు ఇలాగే అక్కడక్కడ మొత్తం సారీ ఎంత ప్యాచెస్ అనేది వేసుకోవాలి మరి మొత్తం అంతా చూపిద్దాం అంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోద్దని చెప్పేసి నేను చూపించడం లేదు నేను తర్వాత అయితే వేసుకుంటాను ఈ రెండు ప్యాచ్లు వేసుకున్న మట్టికి మాత్రం నేను జూల్ వేసి చూపిస్తున్నాను కొంత జూల్ అనేది ఇలా తయారు చేశాను శారీ మొత్తం పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత ఒక రోజు నేను కట్టుకొని మీకు చూపిస్తాను శారీ అయితే ఇప్పుడు మొత్తం నేను జూలది వేయడం కూడా చూపించడం లేదు ఈ కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఇలా జూలు ఒక 9 మీటర్లు తయారు చేసుకుంటే పైన కింద కూడా వచ్చేస్తది లేదు పైన అవసరం లేదు కింద ఒకటే సరిపోతుంది అనుకుంటే కట్టు చెంగులో వదిలేసుకొని మనం కుట్టుకుంటాం కాబట్టి ఒక 5 మీటర్లు జూలు అనేది సరిపోతుంది పౌడ్ చెంగులో అడ్డంగా వేసుకుంటాం కదా దానికి ఒక మీటర్ నర ఒక 6 మీటర్లు ఒక 6 మీటర్లు కాని 6.5 కాని తయారు చేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు జూలు అయితే మాత్రం ఒక మీటర్ మాత్రమే తయారు చేశాను ఓకే ఇలా కింద జూలు వేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఈ మధ్యలో ఇలా షో బటన్స్ ఇవ్వచ్చు లేకపోతే స్టోన్ ప్యాచెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇలాంటివి ఇటువంటి ప్యాచెస్ కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే కొంచెం పెద్దదన్నమాట ఇది కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఇలా ముందు గమ్ముతో అంటించేసుకొని తర్వాత సూది దారంతో కుట్టుకోవచ్చు ఓకేనా మరి ఇలా ఈ శారీ మనకు నచ్చిన శారీ ఏదైనా ఇలా హోల్ పడితే చక్కగా ఇలా మోడల్ కుట్టుకోండి ఈ మోడల్ అసలు ఎలా ఉందంటే మనం
ఈ మోడల్ కొనుక్కున్నామా అన్నట్టుంది. ఇప్పుడు శారీస్ కూడా ఇలా కింద జూలు, ఇలా ప్యాచెస్కి జూలు అలా వస్తుంది కదా, ఇలా కుట్టుకుంటే సేమ్ ఇంకా కొన్న శారీ లాగా అంత బాగుంటుంది. నేనైతే ఒకసారి మొత్తం ఈ ప్యాచెస్ అన్నీ కుట్టుకున్న తర్వాత నేను ఒకరోజు కట్టుకుని మీకు చూపిస్తాను, వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా మరి ఈ ప్యాచ్ వర్క్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.